కోడి పందాలు. ఎక్కడైతే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అన్నారు భక్తిభావం తగ్గింది, పండగ అంటే ఆ ఆనందం అవన్నీ కూడా లేవు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడైతే జూదానికి సంబంధించినటువంటి కోడి పందాలు ఏదైతే ఆటలో లేదా ఈ రకమైనటువంటి అన్నిటి దగ్గర మాత్రం విపరీతంగా లక్షలాది జనం అయితే ఉన్నటువంటి పరిస్థితుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రసాద్, ప్రసాద్ ఏలూరు నుంచి ఉన్నారు. ప్రసాద్ ఏంటి అప్డేట్స్ ఏంటి? యా ప్రసాద్ ఏంటి అప్డేట్స్, ఎలా జరుగుతూ ఉంది కోడి పందాలు? ఏదైతే భోగి రోజు ప్రారంభమైనటువంటి పందాలు సార్, అదే పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి రోజు ప్రారంభమైనటువంటి పందాలు ఈరోజు ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ పందాలకు సంబంధించిన ఇచ్చిన అనధికారిక అనుమతులు ముగుస్తాయి. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో జిల్లా వ్యాప్తంగా కూడా పందాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే నిడదవోలు తదితర ప్రాంతాల్లో కోడి పందాలను పోలీసులు అయితే మటుకు నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నారాయణపురం గ్రామం వద్ద ఉన్నాం సార్. ఇక్కడ ఈ పందాలకు సంబంధించి లాస్ట్ పందం అయితే మటుకు ఇప్పుడు వేసినటువంటి పరిస్థితి. ఈ మూడు రోజులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే డే అండ్ నైట్ కూడా పందాలు నిర్వహించే విధంగా కూడా నిర్వాహకులు ఫెడ్లైట్లు కూడా ఏర్పాటు చేసి మరి పందాలు అయితే నిర్వహించడం జరిగింది సార్. మొత్తం మీద ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఈ మూడు రోజులు కూడా గతాన్ని పోలిస్తే మటుకు కొద్దిగా ఏదైతే వచ్చే వారి సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ కూడా పందాలు అయితే మటుకు యథేచ్ఛగానే కొనసాగాయని మనం చెప్పుకోవచ్చు. గుండాట పేకాట వంటివైతే మటుకు కొద్దిగా అధికారులు అయితే మటుకు నియంత్రించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే గుండాట పేకాట వంటి మటుకు అనుమతించారు. కోడి పందాలు అయితే మటుకు ప్రతి గ్రామంలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కరోనాకు కూడా భయపడకుండా జనాలు అయితే కూడా ఇటు తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉత్సాహభరితంగా ఈ కోడి పందాల్లో పాల్గొన్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది సార్. ఓకే, అంటే ప్రసాద్ ఏంటి దాదాపు 100 కోట్లు చేతులు మారాయి లేదా దాదాపు పెద్ద ఎత్తున డబ్బులు మారాయి, జూదాలు కోట్లలో నడిచినాయని చెప్తున్నారు, ఎంతవరకు అది జరిగింది? అదే దాదాపుగా ఈ మూడు రోజుల మేర ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కలిపి దాదాపు 200 కోట్ల రూపాయల మేర డబ్బు చేతులు మారినట్లు కూడా అధికారులు అయితే చెప్పినటువంటి ఏదైతే అనధికారికంగా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి సార్. అంటే లాస్ట్ ఇయర్తో పూర్తి కొద్దిగా ఈ సంఖ్య ఈ 100 కోట్లు అవ్వచ్చు, ఇదంతా కూడా తగ్గినప్పటికీ కూడా ఇప్పటికైతే మనకి 200 కోట్ల రూపాయల దాకా డబ్బు చేతులు మారినట్లు కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి తమకేం పెద్ద విషయం కాదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పందాల్లో పాల్గొనే ఈ పందప్రాయులతో కూడా చెప్తున్నారు. సాంప్రదాయం వస్తున్నటువంటి పందాల విషయంలో తాము డబ్బు పోయినప్పటికీ కూడా ఆనందంగానే ఉంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సార్. రైట్, అంటే పోలీసులు ఒకవైపు అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తాము, అరెస్టులు చేస్తాము, ఐటీ రైట్స్ చేపిస్తాము, ఐటీ దాడులు చేపిస్తాము, ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదని పదే పదే చెప్పారు, కానీ అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చినట్లుగా ఉన్నారు. ఏంటి అసలు దీనికి సంబంధించి జరిగినటువంటి బ్యాక్ ఏంటి, ఏం జరిగింది? అవును సార్, వాస్తవంగా పోలీసులు అయితే మటుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే మటుకు గత 4 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం, ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు బరులు ఏర్పాటు చేసే వారికి బైండ్ ఓవర్ కేసులు పెడతాం, అదేవిధంగా కత్తులు కట్టే వారిని కూడా అరెస్టులు చేయడం, దాదాపుగా జిల్లాలో 9,500 కత్తులను అయితే మటుకు పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక పెరేడ్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే భోగి ముందరు రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ అందరికీ మీడియాకి చూపెట్టినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది సార్. అయినప్పటికీ ఏదైతే భోగి రోజు మటుకు సాంప్రదాయాన్ని గౌరవించాలనే రీతిలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనుమతి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా మెండకుండిపోయినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది సార్. ఎక్కడా కూడా ఏదైతే కనుక ఈ సంక్రాంతి సమయానికి 3 రోజులు కోడి పందాలకు అనుమతి ఇవ్వకపోతే ప్రజల ఆగ్రహం చెవి చూస్తవలసి వస్తుందనే విషయంలో చివరి నిమిషంలో ఇచ్చినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది సార్. ఇప్పటి వరకు ఎన్నో విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పోలీసులు చివరికి దీనికి సంబంధించి వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్పన్నమైంది సార్. ప్రసాద్ అక్కడ ఎవరిని ఉంటే మాట్లాడచ్చు, ఏంటి జూదర్లు ఏమంటున్నారు, ఏంటి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయం మాట్లాడచ్చు, పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయి, ఉన్నట్టున్నారు కదా. ఇక్కడ మనం చూడేస్తారు ఇప్పుడు లాస్ట్ పందం అయితే మటుకు ఇక్కడ నిర్వహించే విధంగా కూడా అధికారులు అయితే మటుకు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు అయితే మటుకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఏదైతే కోడి పందాలు సంబంధించి పోలీసులు మొదట్లో హెచ్చరికలు జారీ చేశారు, ఇప్పుడు నిండకుండిపోయారు. అసలు మీ కోడి పందాలు ఏ విధంగా చూడాలంటారు, ప్రతి సంవత్సరం ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటున్నారు కదా, ఏం చేయాలంట? ముఖ్యంగా ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రజల మనోభేష్ట ప్రకారం కూడా ఈ 3 రోజులు వదిలేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ప్రత్యేకంగా మీడియా వాళ్ళు హైప్ క్రియేట్ చేసి వీటిని ఒక నేరకం చూపిస్తా సమాజంలో మంచి జరిగిందని పాటు చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. అసలు మీరు డిమాండ్ ఏంటంటారు, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది? ప్రతి ఫెస్టివల్ కూడా మొత్తం మీద సంవత్సరం పొడుగునా
పది సంవత్సరం పడితే 10 ఫెస్టివల్స్ వస్తాయి. 10 ఫెస్టివల్స్ కూడా ప్రభుత్వం ఈ కోడి పందాలు ఇస్తే, కోడి పందాలు, పొట్టేల పందాలు కూడా ఇస్తే, ఎడ్ల పందాలు, ముగ్గులు పోటీ అన్ని రకాలుగా కూడా ఉంటాయి. గ్రామీణ వాతావరణం కూడా చాలా బాగుండి ఇతర ప్రపంచం అంతా కూడా మన కోస్తా జిల్లాలో ఏం చూసేలాగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. పందాల విషయంలో ఎలాగ జరుగుతున్నాయి, అసలు ఏమంటారు దీనికి సంబంధించి? కోడి పందాలు చాలా బాగా జరిగినాయి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీతో పిల్లలతో వస్తాడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళారు అందరూ. సాంప్రదాయంగా వచ్చే పందాల విషయంలో మొదట పోలీసులు చాలా హెచ్చరికలు జారీ చేశారు, ఈ ఆటంకం లేకుండా ఏం చేయాలంటారు? పోలీసులు పాపం సహకరించారు. సహకరించడం అంటే సాంప్రదాయ పందాల గురించి ఎన్నో గవర్నమెంట్లు ఇప్పటివరకు ఎన్నో వచ్చినా ఈ 3 రోజులు మనకు అవకాశం కలుగుతుంది. అలాగే ఈవేళ ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇదో ముందు గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా అందరూ కూడా ఈ 3 రోజులు పండగకి అవకాశం ఇచ్చారు. మామూలు రోజుల్లో ఇప్పుడు పందాలు ఏనేవారు పోలీసులు ఆపుతారు. ఈ 3 రోజులు మటుకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. రైట్, ఇప్పుడు యాక్చువల్గా ఈ పందాల నిర్వహణ కోసం కానీ మీ బంధుమిత్రులు ఎవరైనా పిలిచారు, ఎలాంటి ఏర్పాటు చేశారు? బంధుమిత్రులు అందరూ వేరే ఊర్ల నుంచి అన్నీ కూడా చాలామంది వచ్చారు. అందరూ వచ్చి ఇంటికాడ అందరూ కూడా మంచి హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ సంవత్సరం వరకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కలవరు. సంక్రాంతి పేరు చెప్పి వచ్చి పండగ కోడి పందాలు చూస్తాం కానివ్వండి, అలాగే ఫ్యామిలీలో అందరూ గెట్ టుగెదర్ అవడం కానీ, ముగ్గులు పోటీలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంక్రాంతి పేరు చెప్పి జరగడం జరిగింది. రైట్ ప్రసాద్, ఓకే. వీళ్ళందరూ చెప్తేది అయితే 3 రోజులు మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అనుమతిస్తుంటుందని కూడా చెప్తున్నారు సార్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఏదైనప్పటికీ కూడా కోడి పందాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఎలాగే వదిలిపెట్టాలని ఆంక్షలు పెట్టవద్దని కోరుతూ ఉన్నారు. ఎక్కడైతే ప్రసాద్ మహిళలు కూడా చాలా చక్కగా పాల్గొన్నట్టున్నారు, మహిళలు కూడా చాలా కోళ్ళతో వాళ్ళు కూడా బరులు వేసినట్టున్నారు, వారు కూడా బరుల్లో ఏంది కోడి పందాలు వాళ్ళు కూడా ఆడారా? ఓకే, రైట్. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం మహిళలు కూడా పెద్ద సంఖ్యలోనే వివిధ బరుల్లో కోడి పందాల విషయంలో ఆడేందుకు ఇక్కడికి రావటం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా పురుషులతో సమానంగా కోడి పందాలు వేసినటువంటి పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది సార్. గతంలో ఈ స్థాయిలో కోడి పందాలలో పాల్గొనేందుకు మహిళలు వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కూడా ఉంది సార్. అయితే మహిళలు అందరూ కూడా ఒకటే చెప్తారు, చాలా బాగున్నాయి కోడి పందాలు విషయంలో, చాలా బాగుంది. ప్రభుత్వం తమకు కూడా ఒక బరిని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయాలి, కొన్ని నిర్వాహకులైన దీనికి ఒక చొరవ చూపెట్టి మహిళలకు ప్రత్యేకంగా బరిని ఏర్పాటు చేస్తే తాము కూడా మహిళలు కోడి పందాల విషయంలో పాల్గొని తాము చాలా ఎంజాయ్ చేస్తామంటూ కూడా మహిళలు చెప్పినటువంటి పరిస్థితి మనం గత 2-3 రోజులుగా కూడా చూస్తున్నాం జరిగింది సార్. హైదరాబాద్ వంటి, హైదరాబాద్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే మహిళలు ఈసారి కోడి పందాల్లో చురుగా పాల్గొని కొందరైతే బంద్యాలు కూడా వేస్తాం. తమకు ఒక మహిళ అయితే మటుకు వెంప గ్రామంలో సంబంధించి ఒక మహిళ అయితే మటుకు తనకు ఈ పందాల్లో 15 లక్షల రూపాయల దాకా వచ్చిందంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చూడటం జరిగింది సార్. అంటే ప్రసాద్, ఎవరైతే పురుషుల కంటే కూడా మహిళలే ఎక్కువ డబ్బులు కొట్టారు, అయితే ఇది కూడా గొప్ప విషయమే సార్, ఇది కూడా చర్చించుకోదగినటువంటి అంశమే. ఓకే, థ్యాంక్ యూ.